మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా నిబంధనలను తుంగలో తొక్కి తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్న ప్రైవేట్ స్కూళ్లు. జవహర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రైవేటు స్కూళ్లలో నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలను, స్కూల్ యూనిఫామ్లను అమ్ముతూ వేల రూపాయలు దండుకుంటున్న ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యం. నోబుల్ హైస్కూల్లో, అనేక ప్రైవేటు విద్యా సంస్థల్లో ఏకంగా స్కూల్ పేరును ముద్రించి మరీ పుస్తకాలను వేల రూపాయలకు అమ్ముతూ అడ్డంగా దొరికిపోయిన యాజమాన్యం. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలను నడపడాన్ని వ్యతిరేకిస్తూ స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేవైఎం నాయకులు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలు పట్టించుకోని జిల్లా విద్యా అధికారులు. మేడ్చల్ జిల్లా డీఈఓ స్పందించి కఠిన చర్యలు తీసుకోకపోతే నిరసనలను ఉధృతం చేస్తామని హెచ్చరించిన బీజేవైఎం నాయకులు. సెకండ్ క్లాస్ పిల్లలు, అబ్బాయా? అబ్బాయికి ఎంత అవుతుంది ఫీజు? ఎంత పే చేస్తారు? చెప్పండి, చదువు చెప్పాలి. ఎవరు అమ్మద్దు అంటారు? రైట్, ఆ మాట చెప్పండి మీరు. ఓకే, ఆ మాట అమ్మద్దు అని చెప్తలే కదా. అన్ని స్కూల్ అమ్ముతుంది, మీరు కూడా అమ్ముతారు. స్కూల్ తరపున అమ్మట్లేదు. మీరు ఎవరు మరి? మీరు టీచర్ కదా? మీరు స్కూల్ టీచర్ కదా? కాదా, మీరు స్కూల్ టీచర్? రైట్, గవర్నమెంట్ మేడం, గవర్నమెంట్ గవర్నమెంట్ బుక్ స్కూల్ స్కూల్ వాళ్ళు చూపించారు. పర్మిషన్ లెటర్ తీసుకొని నేను బుక్ స్టాల్ పెట్టుకొని అమ్ముకుంటాను.